जय तेलंगाना, जोहार तेलंगाना अमर वीरलकु केसीआर गारि नायकत्वं, जय तेलंगाना गेलिपिद्दां वानक्कनु। गौरवनीयులు సభాధ్యక్షులు మా రౌఫ్ గారికి, గౌరవ శాసనసభ్యులు యువకుడు పైలట్ రోహిత్ రెడ్డి గారికి, గౌరవ సహచర మంత్రివర్యులు మా క్యాబినెట్ లోనే అందరికంటే సీనియర్ మా సవితక్క గారికి, మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు పట్నం మహేందర్ రెడ్డి గారు, మరి పెద్దలు పర్యాద కృష్ణమూర్తి గారు, మనకు సమన్వయకర్తగా విచ్చేసినటువంటి పెద్దలు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగేందర్ గౌడ్ గారు, మన అందరి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మన హైదరాబాద్ పట్టభద్రులకు కాబోయే శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వానక్క గారికి, మన మున్సిపల్ చైర్మన్ స్వప్న గారు, దీప గారు, కరుణ గారు, అరుణ గారు, అంతే కదా, కరుణ ఎంపీపీ, అరుణ మార్కెట్, కరుణ అరుణ, అదేవిధంగా మా రవి గౌడ్, నారాయణ రెడ్డి గారు, పురుషోత్తం గారు, మా బాలేష్ గుప్తా గారు, శ్రీనివాస్ రెడ్డి జెడ్పీసీ గారు, మరో మార్కెట్ చైర్మన్ విఠల్ నాయక్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు, అందరికీ పేరు పేరున నమస్కారం. అయితే నేను జనరల్గా రాజకీయ అంశాలు తక్కువ, ఇవాళ మీటింగ్ ఏంటంటే 100 ఓట్ల ఇన్ఛార్జ్, 50 ఓట్ల ఇన్ఛార్జ్లతో మీటింగ్ పెట్టుకున్నాం. బాగా చేసింది మీ దగ్గర, ఇప్పుడే లిస్టు చూసిన 50 ఓట్ల ఇన్ఛార్జ్లకు మంచిగా మెడలో ఎమ్మెల్యే గారు మీ ఐడెంటిటీ కార్డు కూడా తయారు చేసి వేశారు. సో మీ రెస్పాన్సిబిలిటీ బాగా పెరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ ఈ మీటింగ్ ఉద్దేశం మనం పోలింగ్ పర్సంటేజ్ బాగా పెంచాలి. కొన్ని ఒక 5-6 సూచనలు చెప్పి నేను ముగిస్తే ఎక్కువసేపు తీసుకోను, ఇట్స్ ఆల్రెడీ 1:30. ఒకటే ఒక రిక్వెస్ట్ మీ అందరితో, మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ సీటు గెలవాలి భయ్. ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు విన్ దిస్ ఎలక్షన్. మా కార్యకర్తలు కొద్దిగా పట్టుబడితే బ్రహ్మాండమైన మొదటి ప్రాధాన్యతలోనే వానక్క గెలిచి తీరుతుంది, అందులో ఎవ్వరికీ అనుమానం లేదు. పోయినసారికి ఇప్పటికి తేడా ఏంటంటే పోయినసారి మన కార్యకర్తల కుటుంబ సభ్యుల ఓట్లు మనం నమోదు చేసుకోలే, మనం చేసుకోలే. ఈసారి తాండూరులో మీరందరు చేసింది కదా, అసలు తాండూరులో ఉన్నాయి 6137 ఓట్లలో 5000 ఓట్లు మీరు చేయించినవి ఉన్నాయి. మన టీఆర్ఎస్ కార్యకర్తల మన కుటుంబ సభ్యుల ఓట్లే 5000 ఉన్నాయి. అంటే మనకు ఇవాళ 90% ఓట్లు మనవి ఉన్నాయి. అయితే ఈ 90%ను పోలింగ్ బూత్స్కు తీసుకుపోవడం మన బాధ్యత, ఇవి ఖచ్చితంగా పోలేటట్టు చూసుకోవడం మన బాధ్యత. దానికోసం ఇప్పుడు ఉదాహరణకు నేను చూసిన మీ ఇన్ఛార్జ్లు వీరారెడ్డి ఉన్నాడా, బషీరాబాద్ మండలం వీరారెడ్డి. వీరారెడ్డి నీకు ఎన్ని ఓట్లు ఇచ్చిండ్రు? 47 ఓట్లు ఇచ్చిండ్రు. నీకు లిస్ట్ ఉందా నీ చేతుల, చూయించు నాకు. ఏ ఊర్లకు ఇన్ఛార్జ్ నువ్వు? ఇందర్చేడ్, జీవంగి. ఇందర్చేడ్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, జీవంగిలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? జీవంగిలో ఆడికెళ్ళి చెప్పు, 29. ఇందర్చేడ్లు ఎన్ని ఉన్నాయి? 18. మొత్తం కలిపి ఎన్ని ఓట్లు? 47. 47కు నీకు ఇన్ఛార్జ్లు ఎవరున్నారు? ఓటర్లలో ఇద్దరు ఇచ్చిండ్రు మీకు, ఎల్లప్ప, దస్తయ్యగౌడ్. ఏరు వాళ్ళిద్దరు? వాళ్ళు ఇద్దరే, ఒక్కరే కనబడ్డరు. సో మీరు ఇద్దరు. ఇప్పుడు ఎల్లప్ప, దస్తయ్యగౌడు, వీరారెడ్డి ముగ్గురు కలిసి ఏం చేయాలి, ఏం చేయాలి? ఓటర్ల దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఎప్పుడు పోతే, ఇప్పుడు దీన్ని మోటార్ సైకిల్లో పెడతావు కదా, దాంట్లో ముంగట పెట్టి దిగుట్లో పెట్టావా? పని ఎప్పుడు చాలు చేయాలి? దయచేసి ఇవాళ సాయంత్రమే మీరు పని స్టార్ట్ చేయండి. నీకు ఇవాళ నుంచి వీరారెడ్డికి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా 47 మందే గుర్తు రావాలి. సో ఎల్లప్పను, గౌడ్ సాబ్ను తీసుకొని మీరు ఆ 2 గ్రామాల్లో ఈ 47 మంది ఓటర్లను కలుస్తావు. నువ్వు కలిసి ఏం చేస్తావు? కలిసినప్పుడు నీకు అర్థమవుతుంది
చాలా వరకు మన కుటుంబ సభ్యులు మన పార్టీ కార్యకర్తల ఇళ్లలో ఓట్లే ఎక్కువ ఉన్నాయి. 47 మందికి మీరు ఏం చేయాలి? 47 మందిని కలిసినప్పుడు నీకు పాజిటివ్ ఓట్ ఏది, న్యూట్రల్ ఓట్ ఏది, నెగటివ్ ఓట్ ఏందో నీకు అర్థమవుతుంది. టిక్ చేసుకో. నాకు తెలిసి 47లో 30-35 ఓట్లు ఖచ్చితంగా పాజిటివ్ ఉంటాయి టీఆర్ఎస్ పార్టీకి, ఒక 5 న్యూట్రల్. అరే ఇంకా మేము నిర్ణయించుకోలేదు, 14 తారీఖు కదా, అప్పటి వరకు చెప్తా అంటారు. ఆ 5ను న్యూట్రల్ అని రాసుకో. ఒక 2-3 బీజేపీ కార్యకర్తను, కాంగ్రెస్ కార్యకర్తను, లేదా ఇంకెవరైనా ఇండిపెండెంట్ పక్షాన్ని ఉంటారు, వాళ్ళని టిక్ చేసుకో. ఇక వేరే పార్టీ అని అర్థమైనప్పుడు దాన్ని ఇడిచిపెట్టి నువ్వు చేయాల్సింది ఏంది? ఈ 30 పాజిటివ్ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈ 30కి 30 జర 14 తారీఖు నాడు పొద్దుగానే లేచిపోయి ఓటేసేటట్టు చేయడం ఒక బాధ్యత. ఇంకో 10 ఉన్నాయి. ఆ 10లో న్యూట్రల్ ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళని మనం గెలవాలి, విన్నోవర్ కావాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఆ 10ని ఎట్లా దారికి తెచ్చుకుంటావు? సపోజ్ ఒకళ్ళు మీ సర్పంచ్ సాప్కు చుట్టాం, మీ సర్పంచ్ పేరేంది? మాణిక్రెడ్డి అని ఉన్నాడు. వీరారెడ్డి అని ఏం చేయాలి? సపోజ్ మాణిక్రెడ్డి సాబ్ చెప్తే ఇంటాడంటే మాణిక్రెడ్డి సాబ్ను పట్టుకొని వాళ్ళ ఇంటికి పోవాలి, ఒప్పించి మనం కన్విన్స్ చేసుకోవాలి. ఇంకో వాళ్ళ దగ్గరకు పోతావు, పట్టణం మహేందర్ అన్నకు బాగా దగ్గర, ఫోన్ కలపాలి, మహేందర్ అన్న ఇక జర మాట్లాడాని మాట్లాడించేయాలి. లేదు ఇంకో వాళ్ళ దగ్గరకు పోతావు, సబితక్క చెప్పాలి, సబితక్కతో మాట్లాడించుకోవాలి. అంటే వీ హ్యావ్ టు కన్విన్స్ దెమ్. లేదు మా మన మున్సిపల్ వైస్ చైర్మన్కు బాగా దగ్గర అనుకో, ఈడేదో దుకాణం ఉన్నది తాండూరు కాడ, పొద్దుగాలు వేస్తే తాండూరుకు వస్తాడు, బాగా రిలేషన్ ఉందనుకో, ఏం చేయాలి? వైస్ చైర్మన్ అమ్మతోనో చైర్మన్ అమ్మనో ఎవరికి దగ్గర ఉంటే వాళ్ళతో మాట్లాడించి ఆ రకంగా మనం ఒక్కొక్క ఓటర్ను కూడా అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది, తాండూరులో మనకు ఉన్నాయి 2 లక్షల ఓట్లు ఉంటాయి దాదాపు, కానీ మనం ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఉన్న ఓట్లు ఎన్ని? కేవలం 6137 ఓట్లు మాత్రమే ఉన్నాయి. 2 లక్షల్లో నుంచి ఈ 6137ను టార్గెట్ చేసుకొని వారిని ఒక్కొక్కరిని కలిసి మనం ఓటు పొందే ప్రయత్నం చేయాలి. జనరల్గా మీరు మున్సిపాలిటీ ఎన్నికనో ఎమ్మెల్యే ఎన్నుకుంటే ఏం చేస్తాం? ఓ పెద్ద డీజే సౌండ్ సిస్టమ్ ఉంటుంది, డప్పులు ఉంటాయి, పెద్ద జులూస్ ఉంటుంది, జెండాలు ఉంటాయి, పెద్ద మైక్ బండి వస్తుంది, ఉపన్యాసం కొడతాం మనం. ఇది అట్లా కాదు కదా, ఇది సెలెక్టెడ్గా పనిచేయాలి. కేవలం ఆ గ్రాడ్యుయేట్ ఓటర్లను గుర్తించి వారిని కలిసి వాణిదేవక్కకే ఎందుకు ఓటేయాలి, టీఆర్ఎస్కే ఎందుకు ఓటేయాలని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. నా దృష్టిలో అందరికంటే తాండూరు వాళ్ళకి చాలా అల్కగా. ఎందుకు ఇది అల్కగా అంటున్నాడు అంటే పక్కపొట్ట చించోళ్ళు ఉన్నది. ఎవడన్నా బీజేపీ వాళ్ళు ఏమైనా మాట్లాడితే జర్ర చించోళ్ళు ఏమున్నదో అడగచ్చు కదా. చించోళ్ళలో రైతుకు వ్యవసాయానికి ఎన్ని గంటల కరెంట్ వస్తుంది? 6 గంటలు. మన దగ్గర 24 గంటలు. చించోళ్ళలో వచ్చే 6 గంటల్లో 10 సార్లు ట్రిప్ అవుతుంది, కాలిపోయే మోటారు, పేలిపోయే ట్రాన్స్ఫార్మరు. నీ దగ్గర మోటార్ కాలుతుందా, ట్రాన్స్ఫార్మర్ వెళ్తుందా, కరెంటు ట్రిప్ అవుతుందా? ఫరక్ ఏంటంటే అది బీజేపీది, టీఆర్ఎస్ ఏది బాగుందో దానికి ఒకటి అంతే కదా. ఆడ కళ్యాణ లక్ష్మి లేదు, ఈడ కళ్యాణ లక్ష్మి ఉన్నది. ఈడ మిషన్ భగీరథ స్కీమ్లో ఇంట్లో నల్ల తప్పితే నీళ్ళు వస్తున్నాయి, అక్కడ మిషన్ భగీరథ లేదు. ఇక్కడ రైతు బంధు 3 ఎకరాలుంటే 30,000 వస్తుంది, అక్కడ మాత్రం 6,000 వస్తుంది. అవునా కాదా? మరి ఏది బాగుంది దేంట్లో చూద్దాం? అభివృద్ధిలో, సంక్షేమంలో, ఏ రంగంలో చూసినా కూడా టీఆర్ఎస్ పార్టీ బాగుంటుంది. ఇవాళ ఎవరైనా తాండూరు కాడ ఇందాక రోహిత్ కదే చెప్పిన, ఎవరైనా 10-20 మంది బీజేపీ లీడ్ ఎక్క తక్కువ మాట్లాడితే ఏ మనకు ఒక బస్సు పెట్టు, భోజనం పెట్టు, చించోళి చౌరస్తాలను నిలబెట్టు. అడుగుమన్నాడు జనాలను, చించోళి వచ్చాయా, తాండూరు వచ్చాయా, కిస్కే ఊపర్ బాత్ కరింగే బాత్ కరింగే, బిజ్లీకే బారేమే, కిసాన్కే బారేమే, గంత ఎందుకే? మనం పోయినసారి మా మహేందర్ని అడిగితే నేను తాండూరులో కందుల కొనుగోలు కేంద్రం పెట్టినా, నేను అప్పుడు మార్కెటింగ్ మంత్రిని. చించోళికి వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి బార్డర్ పోన్న మెల్లగా సందులలో పడి కందులు వచ్చినాయా లేవు కర్ణాటకకి? దొరకవట్నమా లేదా మనం? మరి అక్కడ బీజేపీ గవర్నమెంట్ కందులు కొన్నాక వాళ్ళు గిడికి ఎందుకు వస్తారే? అంటే అక్కడ రైతులకు గిట్టుబాటు ధర లేదు, అక్కడ ప్రభుత్వం నుంచి ఆదరణ లేదు, అందువల్ల ఇక్కడికి వచ్చేది వాళ్ళు. అట్లా దేంట్లో చూద్దాం, ఏ రంగంలో చూసినా ఇవాళ మనమే బాగున్నాం. సింపుల్గా ఓటర్ దగ్గరికి పోయినప్పుడు ఒక్కటే రిక్వెస్ట్ చేయండి అన్న, ఓటేసేటప్పుడు పెరిగిన పెట్రోల్ ధరని యాడ్ చేసుకొని ఓటేయమను. ఎవరైనా ఇవాళ ఓటేయాలంటే మండల కేంద్రంలో ఉంది, బషీరాబాద్లోనే ఉంది బూత్, ఊర్లలో లేదు కదా. అంటే ఆయన మోటార్ సైకిల్ వేసుకొని బషీరాబాద్కి వచ్చి ఓటేయాలి కదా, అంటే ఒక 1/2 లీటర్ పెట్రోల్ అయితే కాలుతుంది కదా. సో ఆ లీటర్ పెట్రోల్ ధర ఇవాళ ఎందుకు పెరిగింది? ప్రపంచం మొత్తం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గితే భారతదేశంలో ఈ పెట్రోల్ ధరలు పెంచింది ఎవరు? బీజేపీ ప్రభుత్వం పెంచింది, సెస్ రూపంలో పెంచింది. క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది, పెట్రోల్ ధర పెరిగింది. అంటే
కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ మీద గ్యాస్ మీద వీలు సెస్ రూపంలో ప్రజల మీద భారం వేస్తున్నారు. ఇయాల ఒక యాడాదిలో 225 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఒక మహిళా ఓటర్ దగ్గరికి ఒక మధ్యతరగతి ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పెరిగిన గ్యాస్ ధరల గురించి గుర్తు చేయండి. మా అన్న దగ్గరకు మా తమ్ముని దగ్గరికి పోయినప్పుడు అన్న ఓటేసేటప్పుడు పెరిగిన పెట్రోల్ ధర యాడ్ చేసుకొని ఓటేయమని చెప్తే చాలదా? ఒకటే మాట, ఒక మాటలోనే మనం చెప్పవలసింది ఓటర్కు చెప్పే అవకాశం ఉంటుంది. అండ్ మీరు కూడా దయచేసి ఊర్లలో జనరల్గా మనకు బాగా భరోసా ఉంటుంది. వీరారెడ్డి ఉన్నాడు, వీరారెడ్డి జర పెద్ద మంచి ఏ అరే కార్కే మర్చిపోకు కార్ అంటున్నా సారీ, ఇప్పుడు కార్ లేదేమో ఇలా వానక్కకే టీఆర్ఎస్కే అంటాం. ఓటర్ ఈజ్ ఓటర్, గ్రాడ్యుయేట్. నీకు ఎంత బంధువైనా, నీకు తమ్ముడైనా, నీకంటే చిన్నవాడైనా ఓటర్ను తప్పకుండా గౌరవంగా అడగాలి, మనం ప్రేమగా అడగాలి, చిరునవ్వుతో అడగాలి. నువ్వు ఊళ్ళో పెద్ద మనిషి అయినా నువ్వు ఒక బాధ్యతతో ఉన్నావు. ఒక గ్రాడ్యుయేట్ ఓటర్కు పార్టీ తరఫున ఒక బాధ్యుడిగా ఉన్నావు కనుక తప్పకుండా ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు చిరునవ్వుతోని చక్కటి పలకరింపుతో ఆత్మీయతతో మాట్లాడండి. ఎందుకు టీఆర్ఎస్ ఓట్ వేయాలనో చాలా కన్విన్సింగ్గా అడగండి. అండ్ మీరు టిక్ చేసుకోండి, మీ పని సులువైతుంది. ఇప్పుడు ఎలక్షన్ జరగకముందే నాకు మీరు చెప్పాలి, నాకు మా నాగేంద్ర గౌడ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు 6137లో ఇగో మాకు పక్కా 5000 పాజిటివ్ ఓట్లు ఉన్నాయి, 5010 ఓట్లు తెస్తా అని చెప్పగలిగే స్థితిలో మా తాండూరు నియోజకవర్గం ఉంటుందని నాకు నమ్మకం ఉన్నది. ఉంటుందా ఉంటుందా? దేంట్లో చూసి ఓటేయాలని ఇవాళ అందువల్ల మీరు బాగా కన్విన్సింగ్గా చెప్పండి ఓటర్ల దగ్గరికి పోయినప్పుడు. ఇంకో చిన్న సమస్య ఉంది మనకు, ఈ శివరాత్రి పండుగ మనకు 11వ తారీఖు నాడు వస్తుంది, 12 నాడు ఆప్షనల్ హాలిడే, 13వ తారీఖు శనివారం ఉంది, 14 ఆదివారం నాడు ఎలక్షన్ ఉంది. మరి 4 రోజులు జర సెలవులు లెక్క కొడుతున్నాయి. ఆయనతో ఎవరన్నా శ్రీశైలం పోతున్నాము, తిరుపతి పోతున్నాము, తల్లిగారింటికి పోతున్నాము, అత్తగారింటికి పోతున్నాము, హైదరాబాద్ పోతున్నాం అంటే మన ఓటు గడబడైపోతుంది. ఇక అందులో మీరు పరిశీలకులుగా ఉన్నటువంటి వాళ్ళు దయచేసి పాజిటివ్ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఊరికి పోకుండా ఓటు హక్కు వినియోగించుకునేటట్టు మీరు వాళ్ళని కన్విన్స్ చేయాలి, రిక్వెస్ట్ చేయాలి. అన్నా జర ఎటన్నా పోయేది ఉంటే కూడా మరి 14 తారీఖు వాపసు రా అని అడగండి, లేదా ఓటేసి వెళ్ళిపో అన్నా అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. జనరల్గా ఒక పర్సెప్షన్ ఉంటుంది, ఏ 1000000 నేను ఒక్కడిని అయిపోతే ఏమవుతుంది, 535000 నేను ఒక్కడిని అయిపోతే ఏమవుతుంది తీ అంటారు. ప్రతి ఓటు కూడా చాలా కీలకం, అట్లా అనుకోవడానికి వీల్లేదు. ఇంకోటి మా కార్యకర్తలు దయచేసి అసలు ఫస్ట్ మీరు ఓటేయండి. జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా 4 బజేకి వేద్దాం తీ అనుకుంటారు, ఇక మనదే కదా ఇది అని పని మీద ఉంటాము, మన ఓటు లాస్ట్కి వేద్దాం అనుకుంటాం. కానీ అదొక పాజిటివ్ ట్రెండ్, ఎన్నికల్లో ట్రెండ్ క్రియేట్ చేయాలంటే పొద్దున్నే ఫస్ట్ మీరు మీ కుటుంబ సభ్యుల ఓట్లు 8 గంటలకే పొద్దున మొట్టమొదలు మన కార్యకర్తలందరూ వేయాలి. మీ వేసి మీ జీతాలు వస్తున్నారా, ఇంకెవరైనా రానోళ్ళు ఉంటే గుర్తు చేయండి, ఫోన్ చేయండి, పిలిపించండి, వాళ్ళకి ఏదైనా మరీ ఇబ్బంది ఉంటే వృద్ధులు రాని వాళ్ళు ఉంటే కూడా ఏదైనా సదుపాయం కల్పించైనా సరే ఓటర్లు తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకునేటట్టు మనం ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుంది. సబితక్క చెప్పింది, వాణీదేవి గారు కూడా చెప్పారు, ఏంటిది మహిళల ఓట్లు. ఫిబ్రవరి 8 రోజు నేను ఏమంటున్నా అంటే మా ఎంపీపీ గారు, మా ZPTC గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా జరపండి, అదొక అవకాశంగా తీసుకొని చక్కగా మహిళా శక్తిని మనం చాటి చెప్పాలి. వాణీదేవి గారు ఏకైక మహిళా అభ్యర్థి ఉన్నారని గ్రాడ్యుయేట్ ఓటర్లను ఎక్కువగా సమీకరించి అన్ని మండల కేంద్రాల్లో మన మున్సిపాలిటీలో కూడా మహిళా దినోత్సవ సందర్భంగా వాణీదేవి గారికి మనం చక్కగా మద్దతు కూడగొట్టడానికి కూడా మన కార్యకర్తలందరూ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. సోషల్ మీడియాలో కూడా మీరు యాక్టివ్ ఉండండి. వీరారెడ్డి, ఇప్పుడు నీకు 67 ఓట్లున్నాయి, స్మార్ట్ ఫోన్ ఉంది, నీ జేబులో కనబడుతుంది నాకు. నువ్వు 67 మందితోనూ గ్రూప్ ఏర్పాటు చేయాలి. మీ 67 మంది ఓటర్లు ఉన్నారు కదా, 47 ఐఎమ్ సారీ 47, నీ 47 మంది ఓటర్లతో నువ్వు ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తావు. ఆ 47 మందికి పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పాలి నువ్వు. ఆ 47 మందికి వానక్కకి ఎందుకు ఓటేయాలనో రోజు మెసేజ్ పెట్టాలి. అందులో మహిళలు ఉంటే మహిళా దినోత్సవం నాడు హ్యాపీ ఉమెన్స్ డే చెప్పాలి నువ్వు. శివరాత్రి పండుగ నాడు శుభాకాంక్షలు చెప్పాలి నువ్వు. అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ద రిలేషన్ విత్ ఓటర్. మీరు ఎవరైతే ఇప్పుడు బాధ్యులుగా ఉన్నారో మీరు అందరూ కూడా మీరు వాట్సాప్ గ్రూప్ మీ ఒక్క ఓటర్లతో మీరు ఏర్పాటు చేసుకోండి, అది కూడా మీ బాధ్యత. అండ్ నేను మీతో ఏర్పాటు చేసుకుంటా. నేను మీ అందరు ఎవరైతే ఇప్పుడు ఇన్ఛార్జ్గా పోతున్నారో మీరు మన నియోజకవర్గంలో దాదాపు 130 మంది పరిశీలకులుగా పోతున్నారు. ఈ 130 మంది పరిశీలకులతోని
ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, నేను, నాగేందర్ గౌడు, సవితక్క, మేమందరం ఆ గ్రూప్లో ఉంటాం. రోజు సాయంత్రం మీరు నాకు మళ్ళీ మెసేజ్ పెట్టాలి, ఎంతమందిని ఈరోజు కలిసిండు. వీరారెడ్డి 47 మంది ఉన్నారు, అన్న ఇవాళ నేను 25 మందిని కలిసిన, 21 ఓటు పాజిటివ్, 2 న్యూట్రల్, 2 నెగటివ్. ఏది వాస్తవంగా పెట్టు. అయితే నీ లిస్ట్ ఉంది నా దగ్గర వీరారెడ్డి, నీ 47 లిస్ట్ కూడా ఉంది నాకు, నీ 47 మంది ఓటర్ల పేర్లు ఉన్నాయి, ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి. నువ్వు ఇవాళ 25 మందిని కలిసిన అన్నాక ఎవరిని కలిసినో పేర్లు అడుగుతా నేను. నేను మా ఊళ్ళో శ్రీనివాస్ని కలిసిన అనుకో, నేను కొట్టా పక్క ఫోన్లో, నీతో లైన్లు ఉండి అటు కొట్టేస్తా, శ్రీనివాస్ మా వీరారెడ్డి వచ్చిండా ఏమన్నాడు అని కూడా చెక్ చేస్తా. మరి అంత పర్ఫెక్ట్గా చేయాల్సి ఉంటుంది బాబు, నువ్వు ఒట్టుగా చెప్తే నడవదు. మరి ఎవరికన్నా ఏదైనా పని ఉంటే దయచేసి మా కార్యకర్తలకు, ఫ్యామిలీ కానీ, హెల్త్ కానీ, చాలామంది ఉన్నారు, మీరు ఇప్పుడే చెప్పండి. బాధ్యత తీసుకుంటే మాత్రం పక్కాగా గట్టిగా చేయండి. ఏదన్నా చిన్న ఇబ్బంది ఉంటే ముందే చెప్తే ఇంకో కార్యకర్త పనిచేస్తాడు తప్ప, బాధ్యత తీసుకొని మాత్రం మీ యొక్క బాధ్యతలు విస్మరించకూడదు. యు హ్యావ్ టు బి వెరీ సీరియస్. అండ్ ఇంకో ఫోర్ రిక్వెస్ట్ ఏంటంటే, మహిళా ఓటర్లు ఉంటారు, మహిళా ఓటర్ల దగ్గరికి మీరు పోతే మహిళ ఓపెన్ అవుతుందా మీతో, కరపత్రం తీసుకొని అన్న మంచిదే ఓటేస్తానా అంటుంది. వీలైతే మనకు సర్పంచులు, మన ఎంపీపీలు, మన జెడ్పీటీసీలు, మీ టీంలో మహిళా ఓటర్లు కూడా, మహిళా నాయకురాళ్ళు ఉన్నారు, మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళతో మీరు మహిళా ఓటర్లతో ఇంటరాక్ట్ చేసి, మహిళలతో కూడా మన కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, నాయకురాళ్ళు మాట్లాడగలిగితే చక్కగా ఓపెన్ అవుతారు, మనకు కూడా మంచి సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లే మరి మీరు 3 సార్లు కలవాలి ఓటర్లను. ఇవాళ 4వ తేదీ, థర్డ్ ఈరోజు 3rd, సో మనకు 14th ఎలక్షన్, మధ్యలో ఇంకా 11 రోజులు ఉంది. ఈ 10-11 రోజుల్లో ఒక్కొక్క ఓటర్ను 3 సార్లు మినిమం కలవండి, ఎక్కువ కలిస్తే మంచిది కానీ మినిమం 3 టైమ్స్ కలవండి. మీకు కరపత్రాలు వచ్చినాయి, మొదటిసారి కలిసినప్పుడు ఒక కరపత్రం వస్తుంది, రెండవసారి కలిపినప్పుడు ఇంకొక వేరే కరపత్రం వస్తుంది, మూడవసారి కూడా ఫైనల్గా ఇంకొక కరపత్రం, డిఫరెంట్ డిఫరెంట్ కరపత్రాలు. ఎందుకు వాణిదేవి గారిని గెలిపించాలో, వాణిదేవి గారి అప్పీలు, పార్టీ అప్పీలు, మన నాయకుడి అప్పీలతో మీకు కరపత్రాలు వస్తాయి. ప్రతి కరపత్రాన్ని కూడా ఓటర్కు చేర్చండి, వారితో మాట్లాడండి. సో అట్లా మనం ఓటర్లందరికీ మీరు దగ్గర కావాలి. మీరు 3 సార్లు కలిసే వరకు మీకు అసలు పేరు పెట్టి పిలిచే పరిస్థితి వస్తుంది, ఏమే అన్నా, సీనన్నా బాగున్నావా, ఏం సంగతి అన్నా అని ప్రతి ఓటర్ను మీరు పేరు పెట్టి పిలిచే స్థితికి రావాలి. మీరు అంత అంత ఇంటిమేసీ డెవలప్ కావాలి. కొద్దిగా తాండూరు మున్సిపాలిటీలో పని ఎక్కువ ఉంటుంది, అర్థం కాదు, ఊర్లలోనేమో మీకు చాలా ఇంటిమేసీ ఉంటుంది కానీ మున్సిపాలిటీకి వచ్చే వరకు ఏ ఓటర్ ఎక్కడున్నాడు, ఎట్లా ఉంటున్నారు, కొద్దిగా ఇంకా కొంచెం దగ్గరగా పనిచేయాలి. వీలైతే మున్సిపాలిటీలో 50 మంది ఓట్లకే ఒక ఇన్ఛార్జిని పెట్టుకొని ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయాలి. కౌన్సిలర్ల సహకారం తీసుకుంటూనే ప్రతి 50 ఓట్ల ఇన్ఛార్జ్ ఉండాలి. మరి కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, అరే మాకు బాధ్యత పెట్టలేదు అంటే నేను అక్కర్లేదా అని అనుకునే ప్రమాదం ఉంటుంది. అట్లా ఏమి ఉండదు, ఎవరో కొంతమంది పనిచేయాలి కనుక చేస్తారు. మీరందరు కూడా గ్రూపులుగా మీటింగ్ పెట్టండి. ఇవాళ అడ్వకేట్లు వచ్చి మద్దతు పలికింది, ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం వచ్చి మద్దతు పలికింది, డాక్టర్లు వచ్చి మద్దతు పలికినారు. సో గౌరవ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మీరందరు సీనియర్ నాయకులు కూడా ఎక్కడికక్కడ చిన్న చిన్న గ్రూప్స్ మీటింగ్ పెట్టండి. ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, లేదా ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి, వివిధ గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూపుల వారిగా కూడా మీరు మీటింగులు పెడుతూ, సభలు, సమావేశాలు పెడుతూ మీరు ఓట్లు పొందడం కోసం మీ వంతు ప్రయత్నం ఎక్కడికక్కడ కూడా మీరందరు కూడా చేయాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. భాయిసాబ్ మీరు రోజు వాట్సాప్ గ్రూప్లో సాయంత్రం నాకు మెసేజ్ పెడతారు, దినం తప్పించి దినం మీతో టెలికాన్ఫరెన్స్ కూడా ఉంటుంది, డైరెక్ట్గా నేనే మాట్లాడతా, నేను ఎవరినైనా పిలవచ్చు, ఎవరినైనా టెలికాన్ఫరెన్స్లో ఆహ్వానించి మీతోని ఏం జరుగుతుంది ఫీడ్బ్యాక్ కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటాం. సో దిస్ ఇస్ ఆల్ రెగ్యులర్ వర్క్. వచ్చే 11 రోజులు ఇంకా మీరు మిమ్మల్ని నిద్రపోనిచ్చేది లేదు, నేను నిద్రపోయేది లేదు, ఇచ్చిపెట్టేది అయితే లేదు. సో బీ అలర్ట్, బీ యాక్టివ్, అండ్ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు సింపుల్ బై మనం గిన్ని సీట్లు గెలిచినాం, వాళ్ళు 1వ 2వ గెలిచిందో లేదో ఏం మాట్లాడుతున్నో మీరు అందరు చూస్తున్నారు. ఈట్కా జవాబ్ పత్తర్సే దేనా అన్నట్టు మనం బీజేపీ సీట్ను ఖచ్చితంగా గెలిచి మన సత్తా ఏందో మళ్ళీ ఒకసారి మన కార్యకర్తలుగా మనం చాటి చెప్పాల్సిన బాధ్యత ఉంది. వాణి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, మీరు చెప్పగలుగుతారు, మంచి గుణవంతురాలు, విద్యావంతురాలు, లక్ష మంది గ్రాడ్యుయేట్లను ఈ తెలంగాణ సమాజానికి అందించింది. ఇందాక సబితక్క మంచిగా చెప్పింది, ఇప్పుడు రామచంద్రరావు గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లందరూ ఆయనను 6 ఏళ్ల పాటు ఎమ్మెల్సీ ఉండమని గెలిపించిండు, కానీ ఏం చేసిండు,
మూడేళ్ళు నిండగానే ఎమ్మెల్యేకి పోటీ చేసిండా లేదా? నువ్వు గెలిస్తే ఏం చేద్దు? ఎమ్మెల్సీకి రాజీనామా పెట్టి గ్రాడ్యుయేట్లను నడిమిట్లో ఇడిచిపెట్టి పోదు. నిన్ను గెలిపించిన గ్రాడ్యుయేట్లను నువ్వు నడిమిట్లో ఇడిచిపెడదు. కానీ జనం నువ్వు బాగలేవు, ఎమ్మెల్సీగానే పనిచేయలేదు అనుకున్నారు కనుకనే మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే కొడగొట్టిండ్రు. మళ్ళా ఏడాదికి ఎంపీ ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీ నిలబడ్డాడు. అంటే నువ్వు ఒకవేళ గెలిచుంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని నడిమిట్లో ఇడిచిపెడదు కదా. అంటే నీకు ఎమ్మెల్సీ మీద ఇష్టం లేదు, నీ గ్రాడ్యుయేట్ల మీద ప్రేమ లేదు, నీది కేవలం పదవి కోసం, అధికారం కోసం, కుర్చీ కోసం మాత్రమే నువ్వు పోటీ చేస్తున్నావు అనేది నువ్వే చెప్పినట్టు కదా. ఎమ్మెల్సీ చేస్తేవి అదిరిచిపెట్టి ఎమ్మెల్యేకి చేస్తేవి, దాని తర్వాత ఎంపీకి చేస్తేవి, రెండిట్లోడిపోయి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీకి వచ్చాడు. 30 నెలల్లో మూడో పోటీ ఇది. 30 నెలల్లో మొదటిది ఎమ్మెల్యే ఓటమి, రెండవది ఎంపీ ఓటమి. గ్యారంటీగా ఈ ఎమ్మెల్సీలో కూడా ఓడి హ్యాట్రిక్ సాధించే ఘనత మాత్రం రామచంద్రరావుకు దక్కుతుంది, నాకేం డౌట్ లేదండి. ఇవే ఒకళ్ళిద్దరు పోటీలో ఉన్నారు, తెలుగుదేశం అంటే, కాంగ్రెస్ అంటే, ఇంకోవాలంటే. నా దృష్టిలో వాళ్ళు ఎక్కడ పోటీలో కూడా లేరు. దేనికోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి? మళ్ళీ కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వస్తాయి, మళ్ళీ కరెంట్ వస్తుంది. తాండూరు కాడ పోలీస్ స్టేషన్ ముంగట మందు బస్తా కోసం, ఎరువు బస్తా కోసం మళ్ళీ లైన్లో నిలబడాల్సి వస్తుంది, అవునా కాదా? మళ్ళీ అటువంటి పరిస్థితి రావాలనా? అయినా కాంగ్రెస్ చేతులు ఏమున్నది? నా గల్లీమే యా దిల్లీమే కుచ్ బీ నయ్యే హయ్ కుచ్ ఫిర్ కుచ్ బీ కర్నా హే తో కేసీఆర్ సాహబ్ కర్నా చాహియే, సభి తక్క కర్నా చాహియే. వాళ్ళ చేతిలో ఉన్నదేం లేదు కదా, మరి దేనికోసం వేయాలి? ఉన్ననాడే మీరేం చేయకపోతుంది. ఇప్పుడు వాళ్ళు చేయగలిగేది కూడా ఏమీ లేదు. ఇవాళ మన అభివృద్ధి కొనసాగాలి. ఇలా తాండూరు రెవెన్యూ డివిజన్ అయింది, తాండూరు గ్రేడ్ 2 మున్సిపాలిటీ అయింది, వికారాబాద్ జిల్లా అయింది. రేపు ఇంకా ఈ అభివృద్ధి కొనసాగాలి అంటే మనం టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వాణీదేవి గారిని గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకతను కూడా మనం బాగా వివరించాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే ఇంటింటికి త్రాగునీరు వచ్చిందో, ఎట్లయితే వికారాబాద్ జిల్లా అయిందో, తప్పకుండా కొద్ది రోజుల్లోనే కృష్ణా నది జలాలు కూడా మన తాండూరు వికారాబాద్ పరిగి ప్రాంతానికి వస్తాయి. మన రైతులకు సాగునీరు కూడా తెచ్చుకుంటే బాధ్యత కూడా మనది, తప్పకుండా అది కూడా తీసుకొస్తామనేటువంటి మాట కూడా మీరు చెప్పవచ్చు. మరి ఈ విషయాలన్నీ మీకు తెలుసు, నేను ఎక్కువ వివరాలకు పోకుండా, ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్, 50 ఓట్ల ఇన్ఛార్జీలతోని ముఖాముఖి ప్రోగ్రామ్. ఇవాళ సాయంత్రం కల్లా మీ అందరి చేతుల్లో లిస్టులు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ఇచ్చిందని అనుకుంటున్నా. అవన్నీ తీసుకొని ఇవాళ నుంచే మీరు డ్యూటీకి ఎక్కుతున్నారు. ఇవాళ రాత్రి కల్లా వాట్సాప్ గ్రూప్ ఏర్పడాలి. రేపు సాయంత్రం మీ అందరి ఇన్ఛార్జీలు ఎంతమందిని కలిసిండ్రు, వాట్ ఈస్ ద రెస్పాన్స్, మీ పేరు పెట్టి నాకు మెసేజ్ పెట్టాలి, నేను మీ మెసేజ్కి నేను రిప్లై ఇస్తా. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, నాగేందర్ ఉంటాడు, సభి తక్కువ ఉంటుంది, నేను ఉంటా గ్రూప్లో. క్యాబై సదర్ సార్ చెప్దాం మరి రౌఫ్ వైసే క్యా బోల్ రూమ్ పూరే వాట్సాప్ గ్రూప్ అంతా, ఆప్ జితనే లోగోన్ సే మిలే ఉస్కా రిజల్ట్ క్యా హే హర్ దిన్ శామ్ కే టైమ్ మే ముజే వాట్సాప్ మే ఆప్ మెసేజ్ దేనా, జితనే భీ యహాన్ పర్ ఇన్ఛార్జెస్ హే జో జిమ్మేదారీ లే రే వో జరూర్ కామ్ కర్నా, అగర్ సే ఆప్కు కుచ్ తక్లీఫ్ హే కుచ్ కామ్ హే పహలే బోల్ దేవ్, ఆప్కే జగా దూసరా కు లగా లేతే, లేకిన్ కామ్ కు జిమ్మేదారీ కి ఉఠా కే బీచ్ మే నహీ ఛోడ్నా. క్యా కుచ్ భీ హోనే దో, కిసీ హాల్ మే ఆప్కు జితే ఓట్ దియే ఉస్మే 90% ఆప్ టీఆర్ఎస్ కే లియే ఓట్ షామిల్ కరానా, 100% పోలింగ్ కరానా. ఇస్మే ఏకి బడా ప్రాబ్లమ్ క్యా హే, పోలింగ్ స్టేషన్ పే ఓటర్ నహీ ఆతే, పోలింగ్ బూత్ బహుత్ దూర్ దూర్ రహతా, 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ జాకే ఓట్ డాలనా బోలే తో వో భీ మార్చ్ 14 బోలే తో ధూప్ బడ్ జాతా, 35-40 డిగ్రీ తక్ టెంపరేచర్ హోతా, వో టెంపరేచర్ మే ఆధా లీటర్ పహలే బీజేపీ వాలే పెట్రోల్ కా దామ్ 100 రూపే కర్ దియే, 100 రూపే సే పెట్రోల్ డాల్ కే 20 కిలోమీటర్ డాల్ జాకే ధూప్ మే ఓట్ డాలనా బోలే తో థోడా ముష్కిల్ కి బాత్ హోతా, ఉన్కే దిల్ మే ప్యార్ హోతా టీఆర్ఎస్ కే లియే కేసీఆర్ సాహెబ్ కే లియే, పానీ దియే, రైతు బంధు దియే, రైతు బీమా దియే, కళ్యాణ లక్ష్మి దియే, కేసీఆర్ కిట్ దియే, 2000 కరోడ్ కా డెవలప్మెంట్ ఆజ్ తాండూర్ మే హోరా బోలే తో టీఆర్ఎస్ గవర్నమెంట్ కే తరఫ్ సే హోరా, ఉన్కే దిల్ మే ప్యార్ హోతా హే లేకిన్ ఓట్ డాలనే కే లియే బీజేపీ సర్కార్ కా 100 రూపే పెట్రోల్ కా జరా ఉన్కా తక్లీఫ్ హోతా, ఓ తక్లీఫ్ కు ఛోడ్ కే ఆకే ఓట్ డాలనే బోలే తో ఆప్ జరా ఓటరోం కు బోల్ కే ఉన్కు బూత్ తక్ లేకే ఆకే ఓట్ డలానే కా జిమ్మేదారీ ఫర్జ్ ఆప్కా బంతా హే, జో ఇస్ వాస్తే ఆప్ జిమ్మేదారీ లే రహే హే వో ఏక్ బార్ నహీ తో 10 బార్ జాకే సమ్జాకే ఉన్కు పోలింగ్ బూత్ తక్ లేకే ఆకే ఓట్ డలానే కా జిమ్మేదారీ ఆజ్ ఆప్కు దే చుకే హే, జితనే లోగ్ వో జిమ్మేదారీ ఉఠాయే ఆగే 11 దిన్ 14 తారీఖ్ తక్ ఔర్ కుచ్ కామ్ కర్నా నహీ,
सिर्फ एक ही काम, जितने वोट आपको दिए उनसे मिलना, बात करना, उनको कन्विंस करना क्यों वानक्का को वोट देना, किसी लिए टीआरएस पार्टी को वोट देना, उससे क्या फायदा अपने तांडूर के लिए, अपने के लिए होगा, उन लोगों को समझा के आप वोट दलाने का जिम्मेदारी उठा रहे। आप सब इतना अच्छा, आपके एमएलए साहब कार्ड बना के आपको बाइफरकेट करके बहुत अच्छा काम आपके एमएलए साहब और एमएलसी साहब करे, उनका भी मैं मुबारकबाद पेश करते हुए मैं इजाजत लेता हूँ। जय तेलंगाना। నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి।